తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు వేదికపై నుండే తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకందరికీ కూడా నా నమస్కారాలు మహానాడు మహానాడు పేరునంగానే మనకు గుర్తొచ్చేది మన నాయకుడు ఎంటి రామారావు గారు అవునా కాదా మహానాడు తెలుగు జాతికి ఒక పండుగ ఎంటి రామారావు గారు పుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అందుకనే చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి కారణం కుటుంబ సభ్యులందరూ ఎన్నో త్యాగాలు ఇప్పుడే మనం చూసాం కొంతమంది పార్టీలో సహజంగానే మరణించారు కొంతమంది పార్టీలో త్యాగాలు చేసి చనిపోయారు అరాచక శక్తులు రాజకీయ శక్తులు మన వాళ్ళని తుదమట్టించారు కానీ ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు ఉత్సాహం ఇంకా పెరుగుతా ఉంది ఎక్కడికక్కడ వీరోచితంగా మా కుటుంబ సభ్యుడైన ఈ పార్టీ ఆశయాల కోసరం నేను కూడా త్యాగాలకు సిద్ధమని ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల ముందుకు వస్తున్నారు ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే దగ్గరగా అన్ని మహానాడులు చూశారు గానీ ఇంత జయప్రదమైన మహానాడు మొట్టమొదటిసారే చూస్తున్నారు ఒక్కొక్కసారి మనం కష్టపడితే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇక్కడ మొట్టమొదటిసారిగా నేను ఒంగోలు జిల్లా కంబైన్డ్ ఒంగోలు జిల్లా నాయకులందరిని అభినందిస్తున్నా కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మీ అందరికి ఇంత బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసినటువంటి జిల్లా నాయకత్వాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నా అదే విధంగా ఇటీవల మీ ఉత్సాహం చూస్తున్నాను రెండో విషయం కూడా మనం ఒక్కసారి సమీక్ష చేసుకోవాలి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరానికి ఎంటర్ అయ్యాం ఇంకో పక్క రేపు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాబోయే 2023 మే 28న శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ రెండు విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది ఇంకొక విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే గడచిన 3 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పడిన ఇబ్బందులు గాని సవాళ్లు గాని ఒక ఎత్తైతే 3 సంవత్సరాలు మనం పడిన ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎంత మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అంత రెచ్చిపోతారు తప్ప ఎనిదిరిగే సమస్య లేదు ఏం తమ్ముళ్ళు ఎనిదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా వెనుదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా వెనుదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాన్ని తమాషా అనుకోవద్దండి ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారింది ఒక చేతగాని దద్దమ పాలన వల్ల రాష్ట్ర పరువు పోయే పరిస్థితికి వచ్చింది
అదే నా బాధ, అదే నా ఆవేదన. ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా చరిత్రలో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగుదేశం పార్టీ రాకముందు వచ్చిన తర్వాత చదువుకునే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, ఒక సేవాభావంతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ. ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద విజనరీ, దూరదృష్టి కలిగిన నాయకులు. అందుకే ఈరోజు నేను చూస్తా ఉంటే పసుపు ఎక్కడన్నా కానీ కలర్ చూస్తే రెపరెపలాడుతుంది తమ్ముళ్ళు. అది ఎన్టీ రామారావు గారు చూపించిన స్ఫూర్తి. ఎన్నో కలర్లు వచ్చాయి కానీ పసుపు కలర్ చూస్తే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది, అవునా కాదా? శుభాన్ని సూచిస్తుంది, అవునా కాదా? అందులోనే మీరు ఒకసారి చూడండి మన నాయకుల దూరదృష్టి ఎంతంటే రైతు కోసరం నాగలి, పేదవాడి కోసరం గుడిస, కార్మికుడి కోసరం చక్రం ఆ రోజు ఏర్పాటు చేశాడంటే అది ఆయన ఆలోచన విధానం. ఈరోజు రేపు మళ్ళీ భవిష్యత్తు కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తి నుంచి తీసుకుపోయే పార్టీ సింబల్ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మూడేళ్ళు ఇబ్బందులు పడ్డాం, పడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, వేదికపై నుండే నాయకులు జైల్లో పెట్టారు, ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది మీరు అరెస్ట్ అయినప్పుడు నాకు నిద్ర లేని రాత్రులు, రాత్రంతా మేలుకొని ఎప్పుడైనా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే మీరు నిద్రపోతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, నిద్రపోతారా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా, నిద్రపోలేం. రాత్రంతా ప్రయత్నాలు చేయడం, మళ్ళీ ఎక్కడికక్కడ దాన్ని ఏ విధంగా అధిగమించాలో అధిగమించడం. ఇంత మునుపు నాయకులనే వాళ్ళు బాధ్యతతో ప్రవర్తించేవాళ్ళు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేవాళ్ళు. ఈరోజు వచ్చిన నాయకులు కరుడగట్టిన నేరస్తులు, తప్పులు చెప్పి రాజకీయం చేసే వ్యక్తులు. అదే మరిగా ఎవరు మాట్లాడితే, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని విరోధులుగా చూసే నాయకులు. మన పోరాట వ్యక్తులతో నాను మిమ్మల్ని అడుగుతున్నా, జగన్ రెడ్డితో మనకు పోరాటం ఉందా తమ్ముళ్ళు? ఏం ఆస్తుల కోసం పోరాడుతున్నామా లేకపోతే ఇంకో దానికి పోరాడు? కాదు, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నప్పుడు నిలదీస్తున్నాం. నిలదీస్తే మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. రాష్ట్రంలో నేను మొన్న పోయినప్పుడు చూశాను ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ప్రజలకు ఒక పక్క భయం, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా భయం, ఇంకో పక్క ఎక్కడికక్కడ బాధలు, సఫరింగ్ కూడా పెరిగిపోయింది, ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది జీవితంలో మీరు చూస్తే కనీసం తెలుగుదేశం పార్టీకి ఒక వ్యవస్థ ఉంది. ఎప్పటికప్పుడు నేను కానీ నాయకులు కానీ మీకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వగలిగా, అవునా కాదా అని అడుగుతున్నా. జైలుకు పోతే తెస్తామని చెప్పి ఒక నమ్మకం కలిగించాం. మన మీదనే కాదు సమాజంలో అందరి మీద దాడులు జరిగాయి. ఒకే ఫిలాసఫీ వీళ్ళు, అది మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేయడం చేత కాదు, సమిక్షేమం ఒక బూటకం. అదే సమయంలో వీళ్ళు చేసిన పనులు చూస్తే ఒక అరాచకంతో పోలీసులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే గొంతుని నియంత్రణ చేయాలనుకున్నారు. నేను పోలీసులను కూడా కోరుతున్నా, మీలో మార్పు రావాలి. కొంతమంది వ్యక్తుల కోసం
మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయొద్దండి. ఇదే పోలీసుల రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఇదే పోలీసులు మీరు చూస్తే తీవ్రవాదుల్ని ముఠా నాయకుల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని రౌడీల్ని అణిచివేశారు. ఇదే పోలీసులు మన మీద ప్రతాపం చూపిస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, ఇప్పటికే చాలా మార్పు వచ్చిన చూశారు ప్రజల్ని. మీ లాఠీలతోనో మీ కేసులతోనో ఇక్కడ ఎవ్వడు భయపడేవాడే లేడు. తాటాకు చప్పళ్లకు భయపడతావా తమ్ముళ్ళు? అదే మాట చెప్పాను నేను. అందుకే ప్రజల్లో గాని మా కార్యకర్తలు కానీ ధైర్యం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోండి. అనవసరంగా ఒక ఉన్మాది చేతుల్లో మీరు బలైపోవద్దని హెచ్చరిస్తున్నా. ఎంతో మంది జైలుకు పోయారు, మీరే చూశారు తమ్ముళ్ళు. ఎందుకు పోయారంటే ఇతను నమ్ముకొని జైలుకు పోయారు. రేపు కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని ఈ సభా సందర్భంగా హెచ్చరిస్తున్నా. మన పోరాటం అధికారులతో కాదు, పోలీసులతో కాదు, ప్రజా సమస్యలపైన మన పోరాటం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం పోరాటం. ఏం జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే 3 సంవత్సరాల్లో 1-2 కాదు, ఎన్ని సమస్యలో మీరు ఒకసారి చూడండి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారు. బాధుడే బాధుడు, ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా వినపడుస్తా ఉందా లేదా మీ అందరికీ? భయంకరమైన బాధుడే బాధుడు అవునా కాదా? గట్టిగా చెప్పండి. బాధుడే బాధుడు అంటే గట్టిగా రీసౌండ్ రావాలి. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఈ విషయం ప్రతి ఒక్కరి చెవుల్లో పడేసే బాధ్యత ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడుగా చేసే బాధ్యత మీది. మీది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.